మందకృష్ణ మారీక్ గారు కూడా మీ గురించి చాలా బాగా చెప్పారు ఒక మంచి ఫ్రెండ్ ఆయన ఇన్ని సంవత్సరాలు మా ఇద్దరి ఫ్రెండ్షిప్కి డైరెక్ట్గా పిఎం గారిని కలిపించి ఒక మంచి నిర్ణయాన్ని పిఎం గారి నుంచి వచ్చేలాగా చేశారు అని చెప్పేసి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆ విషయంలో మీ స్పందన వాస్తవంగా ఈ యొక్క వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా నేను వాళ్ళతో కలిసి పనిచేశాను అప్పుడు కూడా దళిత సామాజిక వర్గంతో కలిసి వాళ్ళతో పాటు అనేక ఉద్యమాల్లో ఒక కేటగరీషనే కాదు ఏబిసీడి వర్గీకరణే కాకుండా గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లల్లో నేను మండలకృష్ణ కీలక పాత్ర పోషించాను అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే పేద కుటుంబాల్లో అనేక రకాల మరి ఆహార సంబంధించినటువంటి విటమిన్ లోపం కారణంగా చాలామంది పిల్లలు గుండె నుండి జన్మ ఇస్తారు వాళ్ళ తల్లి అలాంటి వాళ్ళు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బ్రతికిన తర్వాత స్లోగా వారి యొక్క మరి అలా యొక్క ఇబ్బందులకు ఎదురవుతుంది అలాంటి వాళ్లకు ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ తెలంగాణలో గవర్నమెంట్ సిస్టమ్ లేదు ప్రైవేట్లో చేయాలంటే పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అవుతుంది గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లలకు అప్పుడు ఉండేది ఒకటి పుట్టపర్తి హాస్పిటల్లే ఈరోజు అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ ఆరేళ్ళు ఏడేళ్ళ తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు ఆ సమయంలో నేను కృష్ణ గారు కలిసి ఒక మూడు వేల మంది పసిపిల్లని హైదరాబాద్ తీసుకొచ్చాం ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ భవన్లో సదస్సు పెట్టాం తిట్టి ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు పిల్లలు కూడా వచ్చారు మేము ఒక పోరాటం ఉద్యమానికి వచ్చాం అది దురదృష్టం ఆ ఉద్యమంలో ఎందుకంటే ఒక పిల్లాడు అబ్బాయి అక్కడనే వేదిక మీటింగ్లోనే చనిపోయాడు అంటే వాళ్ళు వాళ్ళు చనిపోతుంటారు రోజు ఎక్కడో ఒక దగ్గర ఇద్దరు ముగ్గురు చనిపోతుంటారు ఒక అబ్బాయి అక్కడ చనిపోయాడు ఆ బాబుని బా బాడ తీసుకొని అంబేద్కర్ దగ్గర దగ్గరికి వచ్చాం అక్కడ అంబేద్కర్ భవన్ నుంచి ట్యాంక్ బండి నుంచి మన యొక్క అంబేద్కర్ కాళ్ళ దగ్గర పెట్టి అక్కడ ధర్నా చేశాం వేలాది మంది మా దగ్గర పసిపిల్లలున్నారు దగ్గర పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు పసిపిల్లలు అందరు ఉన్నారు కాబట్టి ఆ టైంలో రాజశేఖర్ గారు ఢిల్లీలో ఉండే ఢిల్లీలో ఫోన్లో మాట్లాడి చర్చలు జరిపి మేము తర్వాత వచ్చినాక మాట్లాడుతారు నేను వచ్చినాక కాదు మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పి కృష్ణ గారు గట్టిగా మాట్లాడంతో ఆ రోజు గవర్నమెంట్ తరఫున ఫ్రీగా ఆపరేషన్ చేస్తాను చేశాను సుమారు రెండున్నర లక్షల మంది పసిపిల్లలకు టూ అండ్ హాఫ్ ల్యాక్ పీపుల్కు ప్రభుత్వ పరంగా చెన్నైలో కర్ణాటక బెంగళూరులో హైదరాబాద్లో మేము ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా హాస్పిటల్స్ ఆ యొక్క కొత్త బ్లాక్స్ ఓపెన్ చేశాయి విభాగాలు చిన్న పిల్లల ఆపరేషన్ లేదు అనేక హాస్పిటల్స్ అపోలోలో కావచ్చు లేకపోతే కేర్ హాస్పిటల్ కావచ్చు అనేక రకాల హాస్పిటల్స్ ముందుకు వచ్చి తద్వారానే ఆరోగ్యశ్రీ వచ్చింది అసెంబ్లీలో రాజశేఖర్ చెప్పాడు కిషన్ రెడ్డి కృష్ణ చేసినటువంటి ఉద్యమం కారణంగానే మేము ఈరోజు చిన్నపిల్లల గుండె జబ్బుల ద్వారా మాకు అవగాహన వచ్చింది కాబట్టి నేను ఆరోగ్యశ్రీ తీసుకొస్తున్నా అని చెప్పాడు దానికి యునెస్కో గుర్తింపు కూడా వచ్చింది కాబట్టి చాలా తక్కువ మందికి వస్తుంది ఈ మధ్యలో ఎవరికి రావడం లేదు ఇవ్వడం లేదు అసెంబ్లీలో లేవు కాబట్టి ఇంకెవరికి ఇస్తారా అసెంబ్లీలో ప్రజా సమస్య మీద చర్చ ఉండదు తిట్టుకోవడం కానీ తిట్టించుకోవడం కానీ రెండే ఉంటుందా కాబట్టి ఈరోజు ఆ రకంగా అనేక సమ అదే వికలాంగుల సమస్య కావచ్చు లేకపోతే సీనియర్ సిటిజన్స్ పెన్షన్ విషయంలో కావచ్చు వికలాంగుల పెన్షన్ విషయంలో కావచ్చు ఒక లక్ష మంది వికలాంగులను హైదరాబాద్ తీసుకొచ్చా బట్ ఆ రకంగా అనేక ఉద్యమాల్లో వాళ్ళతో కలిసి పనిచేశాను ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉద్యమానికి మరి ఎప్పటికైనా దాని పరిష్కారం కావాలి అనేటువంటి దుఃఖంతో ప్రధానమంత్రి గారితో దఫల వారిగా దశల వారీగా అనేక సార్లు మాట్లాడి ఉద్యమ నేపథ్యం వాళ్ళకి తెలియజేసి ఆవశ్యకత తెలియజేసి వాళ్ళను ఒప్పించి రావ తీసుకురావడము వచ్చిన తర్వాత ఆయన రకంగా చాలా ఉద్వేగంతో మరి ఆ యొక్క ప్రజలతో మమేకమైపోయి మాట్లాడినటువంటి మాటలు చాలా అద్భుతమైన నిన్న మాట్లాడాను కాబట్టి కృష్ణ గారికి చెప్పారు కృష్ణ ఈరోజు ఇంతమందితో నువ్వు కలిసి పోరాటం చేశావు కదా ఈరోజు నుంచి నేనొక్కరిని నీకు యాడ్ అయ్యాను వాళ్ళతో పాటు నేనొక్కరిని కూడా నీకు ఉద్యమంలో యాడ్ అయ్యాను అనేటువంటి విషయం చెప్పడం ఏదైతే ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఆయన మనసులో పేద ప్రజల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల సామాజిక సమస్యల పట్ల ఎంత స్పృహ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఆ రకంగా ఇంతవరకు ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి గారు మాట్లాడలేదు ఇంతమంది ఉద్యమంలో పాటు నేను ఒక ఉద్యమకారిని అనుకో నేను ప్రధానమంత్రిగా మాట్లాడడం లేదు ప్రధాన సేవకుడిగా మాట్లాడుతున్నానని చెప్పి ఏది చెప్పడం జరిగిందో ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది కానీ ఆయన చెప్పాడు నేను నీతో కలిసి ఉద్యమం చేస్తానన్నాక ఇంక అంతకంటే ఎక్కువ ఏం అవ్వాలి ప్రజలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అసలు ఎందుకు బీజేపీలోకి వచ్చారు తక్కువ కాలంలోనే ఎందుకు మళ్ళా పార్టీ మారిపోయి కాంగ్రెస్లోకి వెళ్ళారు వెళుతున్నప్పుడు కిషన్ రెడ్డి గారు ఆపే ప్రయత్నం చేయలేదా ఇది బయట నడుస్తున్న చర్చ కొంతమంది రాజకీయ కారణాల కారణంగా కానీ వ్యక్తిగత కారణాల కారణంగా కానీ వెళ్తూ ఉంటారు వస్తుంటారు ఆయన పాపం మంచి సదుద్దేశంతో వచ్చాడు నేను దాని ఉద్దేశం లేదనుకోను దాని మీద ఏది అపవాదం పెట్టదలుచుకోదు ఇప్పుడు పార్టీ అధ్యక్షుడుగా నేను పార్టీ అధ్యక్షుడు కాకముందు వచ్చాడు ఎన్నికల్లో ఓడిపోయాడు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ నేను వెళ్తానని చెప్తే ఆపడానికి లేదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలకు రావచ్చు పోవచ్చు చట్టాల్లో ఏ రకమైనటువంటి ఈరోజు వాళ్ళ మీద ఇబ్బందులు లేవు నిబంధనలు లేవు కాబట్టి పోయారు దాంట్లో మాట్లాడము బట్ ఈ టు గో అలా ఆయన ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మనం కాబట్టి ఒకటి బీజేపీకి ఒకటే మనం చేస్తాను ఈ సందర్భాల్లో బీజేపీకి ఎవరు వచ్చినా ఎవరు పోయినా బీజేపీ వ్యక్తుల మీద ఆధారంగా నడిచే పార్టీ కాదు బీజేపీ సిద్ధాంతం ఆధారంగా నడిచేటువంటి పార్టీ కార్యకర్తల ఆధారంగా నడిచేటువంటి పార్టీ కమిట్మెంట్తో పనిచేసేటువంటి పార్టీ మాకంటూ ఒక సిద్ధాంతము ప్రిన్సిపల్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా వచ్చినా వచ్చేటప్పుడు ఆయన పది మందిని తీసుకొస్తే వెళ్ళేటప్పుడు ఐదు మంది వెళ్తారు ఇంకా ఐదు మంది మా దగ్గర మిగిలిపోతారు రాజగోపాల్ రెడ్డి గారితో వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా పది మంది వచ్చారనుకోండి ఎవరు వచ్చారు ఎవరు రాలేదు ఎవరో విషయము పది మంది వచ్చారనుకోండి ఆయన వెళ్ళేటప్పుడు ఇంకొక పది మందిలో ఐదు మంది మాకు వదిలి వెళ్ళిపోతారు తప్ప అంత అట్రాక్షన్గా ఉంటాం మేము ఈరోజు మునుగోడులో అదే ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో మన మా కృష్ణారెడ్డి గారు నామినేషన్ ఇస్తే ఆయన కాంగ్రెస్ నుంచి వస్తే చాలా అద్భుతమైనటువంటి స్పందన సుమారు పది పదిహేను వేల మంది ఊరేగింపులో పాదయాత్రలో ఈ యొక్క నామినేషన్ పాల్గొన్నారు మా పార్టీ ప్రపంచంలో బిగ్గెస్ట్ పార్టీ ఇది ఒక మా పార్టీ సిద్ధాంతం కూడా ఒక నది ప్రవాహం లాంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సీనియర్ లీడర్ విజయశాంతి గారు కూడా చాలా అసహనంగా ఉన్నారని చెప్పి పార్టీ అసలు ఆమెను పట్టించుకోవట్లేదని చార్ క్యాంపైనర్గా కొంతమంది లిస్ట్ వచ్చింది చాలా మంది ఉన్నారు ఆ లిస్టులో కూడా కనీసం ఆవిడ పేరు లేదు అని చెప్పేసి కొంత వ్యతిరేకతతో ఉన్నారు అని చెప్పేసి పార్టీ మారిపోతారు అని చెప్పేసి మాట్లాడతారు పార్టీ మారాల్సినటువంటి విషయం లేదు పార్టీ మారకూడదన్న కోరిక వస్తున్నటువంటి వార్తలు వారు స్వయంగా విజయశాంతి గారే నేను ఎయిర్పోర్ట్లో ప్రధానమంత్రి గారు వస్తే రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు నిన్న ఎయిర్పోర్ట్ ఓకే కాబట్టి అక్కడనే పత్రికా విలేకరులు పెడితే అబద్ధము అని చెప్పి చెప్పడం జరిగింది స్టార్ క్యాంపెయిన్లో చిన్న పొరపాటు జరిగింది టైపింగ్ మిస్ట్రీ వెంటనే దాన్ని మార్చేసాము సీజ్ నవ్ క్యాంపెయిన్ స్టార్ క్యాంపెయిన్లో మెంబర్ రేపు ఎన్నికల్లో ప్రచారం చేస్తాం అడుగుతా ఉన్నాము ప్రచారం చేస్తాం ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఉంది మా పార్టీలో విజయ గారంటే గారు అంటే అందరికీ గౌరవం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికి గౌరవము జాతీయ నాయకులు కూడా ఆమె గౌరవిస్తారు ఆమెకు సముచితమైనటువంటి గౌరవం అన్ని వర్గాల్లో ఉంది కాబట్టి వారికి వెళ్లాల్సిన అవసరం లేదు వారు ఏం చేయాలనుకున్నా కూడా పార్టీ వారికి అండగా నిలబడుతుంది పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీరు విజయశాంతి గారు అందరూ వస్తారని ఎదురు చూడొచ్చా డెఫినెట్ గా నేను వస్తాను పార్టీ చెప్పాలి నేను పోటీ చేయాలా లేదా మా అభిమానులు కూడా ఉంటారు కదా వాళ్ళు కదా విజయశాంతి గారి గురించి స్టేట్ ప్రెసిడెంట్ గా పోటీ చేయదని చెప్పను నా గురించి మాత్రం చెప్పగలుగుతా పార్టీ ఈ రోజు ఎమ్మెల్యే చేయవద్దన్నది నేనంతా రెడీ అయిపోయినా తిరిగి అదే మీరు అసలు ఇంకేముంది అసలు ఖచ్చితంగా మీరు అక్కడ గెలుస్తారు ఆ సీటు అని అందరు హోప్స్ తో ఉన్నటువంటి పరిస్థితుల్లో సడన్ గా మీరు బ్యాక్ అయిపోయారు అసలు వద్దన్నది కాబట్టి పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు అదే కాబట్టి నేనేం చేయలేను వేరే పార్లమెంట్ లో ఇస్తే పోటీ చేస్తా నాకైతే ఇంకా కొత్త వాళ్ళకి ఇవ్వాలనే ఉంటుంది నాకు ఎప్పుడు కూడా నేనే ఉండాలని లేదు ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళ ముందు వచ్చి పార్టీకి ఇస్తా అంటే కూడా నేనేం దాని విషయంలో ఏమి వన్ కూడా పార్టీ కోసం సాధారణ కార్యకర్తగా పనిచేస్తాను తప్ప ఎన్నికలే కోసమే నేను రాలేదు ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే పార్టీలో చేయలేదు నేను ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్ ఏడు నుంచి ఉన్నాను కాబట్టి నేను ఇదే కావాలని ఇప్పుడు అనుకోను బట్ నాకేం ప్రాబ్లం లేదు ఈరోజు అనుకోకుండా అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజల ఆశీస్సులతో ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నాను అందులో క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నాను ఈ నాకేం పోస్ట్ ఒకటే మిగిలింది ఢిల్లీలో ఏ పోస్ట్ మిగిలింది ఏ పోస్ట్ కావాలనుకుంటున్నారు అది కూడా కాదు కాబట్టి దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఆ ఎక్స్పెక్టేషన్ లేవని చెప్తున్నాను కానీ మిమ్మల్ని అసెంబ్లీకి వేస్తారని తర్వాత మీరే అసలు సీఎం క్యాండిడేట్ అని చెప్పేసి ప్రచారం జరిగింది అప్పట్లో కాబట్టి మీ ఇలాంటి వాళ్ళు అడుగుతారని ముందుగా మా పార్టీ నిర్ణయించి నేనే అందరితో మాట్లాడి బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించాం అందుకే చేస్తే మీరు వెనక తగ్గారు